ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారంటూ విశాఖ వైకాపా నగర యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ కూడలి వద్ద బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను యువతను మోసం చేస్తున్నారని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మరి ఈరోజుకి 4 సంవత్సరాలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి, మరి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్లెక్కుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి యువతకి మరి ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చి మరి ఈరోజు ఆ హామీని పక్కన పెడతా ఉన్నటువంటి పరిస్థితిని మరి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీవ్రంగా ఖండిస్తా అనేక రకాల ఉద్యమాలు, యువబేరు కార్యక్రమాలు కానీ చేపట్టడం జరిగింది. మరి ఈరోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎటువంటి చలనం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మరి ఇండస్ట్రీలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జామ్షన్లు వస్తాయి, ఫ్రైట్ రీఎంబర్స్మెంట్లు వస్తాయి, లేకపోతే పవర్ సబ్సిడీలు వస్తాయి, తద్వారా ఇండస్ట్రీలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, తప్పితే చంద్రబాబు నాయుడు గారిని ముఖాన్ని చూసో లేదా చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి పర్యటనలు చేస్తేనే వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ రోజుకైనా కనీసం అర్థం చేసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మరి ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానని అన్నారు. ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారు. ఇంటికో ఉద్యోగం దేవుడిగా రోజుకొకరు ఉద్యోగం పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ లేకపోతే ఆరోగ్య మిత్రాలు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఈ రకంగా రోజుకొకరు ఉద్యోగం పీకేస్తూ ఉన్నారు, తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి జాబ్ మేళాల పేరిట మరి సెక్యూరిటీ ఉద్యోగాలు లేకపోతే అటెండర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి దాదాపుగా 45 నెలలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలయ్యి 45 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. 45 నెలలు ఇంటూ నెలకి 2000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, 90000 రూపాయలు చొప్పున 75 లక్షల ఇల్లులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 75 లక్షలు ఇంటూ 90000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తే 100000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అప్పు పడ్డారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఒక యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దానికోసం మాతో పాటు అడిగేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.